హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. ఇది కాయిన్ మాస్టర్ ట్యూటోరియల్ 2 అనమాట. ఫస్ట్ ట్యూటోరియల్ వచ్చి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని చూసిన తర్వాత దీన్ని చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. దాంట్లో చెప్పింది ఒకసారి చూడండి, నెక్స్ట్ ఇది చూస్తే మీకు పూర్తిగా అర్థమైపోతుంది అనమాట. దీంట్లో ఏంటంటే కాయిన్ మాస్టర్లో గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ని ఏ విధంగా పెట్టుకోవాలి, అదేవిధంగా దీంట్లో ఫొటోస్ని ఏ విధంగా యాడ్ చేసుకోవాలి, అదేవిధంగా వాయిస్ ఏ విధంగా ఇచ్చుకోవాలి, అంటే చాలా సెట్టింగ్స్ అనేవి చెబుతాను. వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి. మన ఛానల్లో 30 రూపీస్ గివ్ ఇవే అనే పేటిఎం గివ్ ఇవే అనేది నడుస్తుంది. కావాలంటే గివ్ ఇవే డీటెయిల్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇట్లా ఎలా సెట్ చేసుకోవాలో మనం ఫస్ట్ వీడియోని ఇచ్చానమాట, దాంట్లో మీరు చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి మనం ఒక గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట. అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్పై ప్రెస్ చేయండి అనేది టెక్ యూట్యూబర్స్ అనేది సెట్ చేసుకుంటారు అనమాట. అట్లా మీ మొబైల్లో మీ యొక్క ఈ వీడియో కూడా సెట్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ ఉంటుంది, దానికి మన క్రోమా క్రీన్తో యాడ్ చేసుకోవాలన్నమాట. క్రోమా క్రీన్ ఈ విధంగా యూజ్ చేయాలనే విషయాన్ని కూడా చూద్దాం అనమాట. ముందుగా మీరు ఏం చేయాలంటే ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ దాన్ని ఇన్స్టాల్ అంటే డౌన్లోడ్ చేసుకోవాలి. నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఆ గ్రీన్ స్క్రీన్ అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు చేసుకున్న దాన్ని ఏం చేయాలంటే లేయర్ పైకి వచ్చేసేయండి. లేయర్ పైకి వచ్చేసిన తర్వాత మీడియా అని ఉంటుంది, ఆ మీడియాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలంటే మీరు డౌన్లోడ్ చేసుకున్న గ్రీన్ స్క్రీన్ని తీసుకోవాలని అనమాట. నేను ఈ గ్రీన్ స్క్రీన్ ఈ విధంగా తీసుకున్న తర్వాత గ్రీన్ స్క్రీన్ అనేది మన వీడియో మీదకి వస్తుంది. వచ్చిన తర్వాత దాన్ని ఎంత కావాలంటే అంత ఇట్లా ఫింగర్స్తో అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. చేసుకున్న తర్వాత మీకు కావాల్సిన పాయింట్ దగ్గర పెట్టేసుకున్న తర్వాత కిందికి ఈ విధంగా స్క్రోల్ డౌన్ చేస్తూ ఉన్నట్టు సెట్టింగ్స్లో ఇక్కడ క్రోమా క్రీన్ రావడం జరుగుతుంది. మీరు ఏం చేసుకోవాలంటే దాన్ని ఆఫ్లో ఉంటుంది, మీరు ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకోగానే ఏం జరుగుతుందంటే ఒకసారి ప్లే చేసే చూస్తాను వీడియోని. కింద చూడండి, ఇక్కడ లేయర్లో ఉంది మనకి క్రోమా క్రీ. నేను ఏం చేస్తానంటే ఒకసారి వీడియోని ప్లే చేస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్లే చేస్తుంటే అక్కడ చూసుకోండి, నాకు సబ్స్క్రైబ్ బటను, అదేవిధంగా సబ్స్క్రైబ్ బటను, గంట మనకు బెల్ ఐకాను, ఈ విధంగా లైక్ సింబల్ వస్తుంది అనమాట. మనం ఈ విధంగా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏంటంటే ఈ గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ని మనం సాధారణంగా ఏదన్నా పెద్ద పెద్ద సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం అనమాట. ముందు హీరో విలను ఫైటింగ్ చేసుకుంటా వెనక గ్రీన్ స్క్రీన్ ఉంటుంది, అదేంటంటే బ్యాక్గ్రౌండ్స్ మార్చుతారు గ్రీన్ స్క్రీన్తో. ఈ విధంగానే అక్కడ సినిమాలో కూడా గ్రాఫిక్స్ అనేది సెట్ చేయడం జరుగుతుంది. మీరు గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్స్ని కావాలంటే యూట్యూబ్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ క్రోమా క్రీ అనేది ఉపయోగించుకొని నెక్స్ట్ ఏంటంటే మనకి ఎఫెక్ట్స్ అనమాట. ఇదేంటంటే మనకు దీంట్లో బ్లర్ చేసుకోవచ్చు. మనకి ఏదైనా ఒక పొజిషన్లో బ్లర్ కావాలంటే బ్లర్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్వాలిటీ కూడా పెంచుకోవచ్చు, బ్లర్ క్వాలిటీ అనేది. ఈ విధంగా మనకి ఏదైనా ఒక పాయింట్ మనకు అవసరం లేదు, పాస్వర్డ్లు ఎంటర్ చేస్తూ ఉన్నారు, మీరు ఆ పాస్వర్డ్ చూపించకుండా ఉండాలంటే ఈ యొక్క బ్లర్ ఎఫెక్ట్ని పెట్టేసుకున్న తర్వాత దీన్ని చూసే చెప్పాయి కదా ఇంతకుముందు, ఇట్లా ఎక్కడ వరకు కావాలంటే అటు వరకు స్క్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఎఫెక్ట్ మనకు వద్దంటే ఏం చేయాలంటే ఆ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది, డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసాలి. వచ్చేసిన తర్వాత దీనికి ఏదైనా మనం ఆడియో యాడ్ చేయాలంటే చెప్పాయి కదా, ఆడియోలోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి ఆ ఆడియో మీద సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీని మీద ప్రెస్ చేస్తే ఏం జరుగుతుందంటే మనకు ఆడియో వస్తుంది, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే వీడియోకి ఆడియో అనేది అటాచ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో ఏదైనా ఫోటో యాడ్ చేసుకోవాలంటే లేయర్ పైకి వెళ్ళిపోయి వెళ్ళిపోయిన తర్వాత మీడియాలోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు కావాల్సిన ఫోటోని ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోవాల్సిన తర్వాత క్రాపింగ్ కూడా చేసుకోవచ్చు. క్రాపింగ్ ఈ విధంగా చెప్పాను కదా, ఇది కూడా చెప్పాను ఫస్ట్ వీడియోలో, కావాలి చూడండి. చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా షేప్లో ఉంటాయి అనమాట. అంటే షేప్లు అంటే ఆ ఫోటో షేప్ మనం షేప్లా కూడా పెట్టుకోవచ్చు, రౌండ్ షేప్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా మనం కొన్ని యాంగిల్స్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, నేను రౌండ్కి ఇచ్చేసిన తర్వాత మనకి చూడండి దీంట్లో చాలా షేప్స్ అనేవి మనకు రావడం జరుగుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ షేప్ అని చేసిన తర్వాత నేను రౌండ్ షేప్లో పెట్టేసుకుని ఓకే బటన్పై ప్రెస్ చేస్తే మనకు క్రాపింగ్ అనేది రౌండ్ షేప్లో వచ్చింది. ఈ విధంగా వచ్చేసిన తర్వాత మీరు ఏం చేసుకోవచ్చు అంటే దీనికి ఎఫెక్ట్స్ ఇచ్చుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా పాపు సెకండ్స్ కూడా పెంచుకోవచ్చు. మనకు టైం లిమిట్ అనేది ఎప్పుడే ఎఫెక్ట్ అనేది అప్లై కావాలి అనేది ఈ విధంగా ఇచ్చేసుకోవచ్చు. చూడండి, మీకు కావాలంటే చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సెలెక్ట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఏంటన్నా సరే మనం లేయర్ పై సెలెక్ట్ చేసుకుంటేనే మనకు అది సెలెక్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత దీనికి మనం ఓపెసిటీ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. అంటే చూడండి, ఈ విధంగా ఇప్పుడు నేను పూర్తిగా తగ్గిస్తే ఏం జరుగుతుందంటే అక్కడ చూడండి, మీరు తేడాను పెంచు ఇంక్రీజ్ చేస్తూ ఉండండి, నేను ఫుల్ క్వాలిటీతో కనబడుతుంది ఫోటో. డిక్రీజ్ చేస్తూ ఉండండి క్వాలిటీ తగ్గి, అంటే దాని యొక్క మనకి ఏమంటారు దాన్ని స్ట్రెంత్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఫోటో స్ట్రెంత్ అనేది. ఈ విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. ఇదే విధంగా ఫోటో మీద ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. కలర్ ఫిల్టర్లు అనమాట, మనం ఏదైతే ఫోటో ఇచ్చేస్తాం దానికి ఫిల్టర్లు పెట్టుకోవచ్చు. కలర్ ఫిల్టరు చూసుకోండి, ఇక్కడ బ్లాక్ అండ్ వైట్గా మనం, అదేవిధంగా రెడ్గా చాలా ఫిల్టర్లు అయితే దీంట్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి మీరు కావాలంటే. ఈ విధంగా కలర్ ఫిల్టర్లు అనేది ఇచ్చేసుకోవచ్చు. మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా చూసుకుంటే బ్లెండింగ్ అని ఉంటుంది. ఇదేంటంటే మనకు సాధారణంగా దీంట్లో
ఎఫెక్ట్స్ అనమాట. ఇది కూడా ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి, అద్భుతంగా ఉంటాయి ఇవి కూడా ఎఫెక్ట్స్ అనేవి. ఈ విధంగా దీంట్లో ఉన్న సెట్టింగ్స్ అనేవి మీకు పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది దీన్ని, ఇదేంటంటే మనకు బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, అదేవిధంగా కాంట్రాస్ట్, ఇదే విధంగా సన్లైట్, మనం ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఒకసారి కావాలంటే చెక్ చేసుకోండి. అదేవిధంగా ఈ మొత్తం ఆప్షన్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఫోటో క్లిక్ చేసిన తర్వాత మనకు ఫోటోని రొటేట్ చేసుకోవచ్చు. ఎట్లా కావాలంటే అట్లా రొటేట్ చేసుకోవచ్చు, మిర్రింగ్ ఇచ్చుకోవచ్చు. ఇది ఒకసారి చెక్ చేసుకోండి ఆ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత. ఈ విధంగా కొన్ని సెట్టింగ్స్ అనేవి రావడం జరుగుతుంది. దీని మీద క్లిక్ చేస్తే మనం సెలెక్ట్ చేసుకున్న లేయర్స్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది ఉంటుంది. మనం ఇక్కడ ఇదేంటంటే అన్డూ అనమాట, మనం చేసిన అన్నీ మనకు అన్డూ చేసుకోవచ్చు, ఇట్లా రీడూ చేసుకోవచ్చు. అన్డూ రీడూ ఒకసారి చెక్ చేయండి, మీరు కూడా మీకు అర్థమైపోతుంది. మీరు ఇట్లా దీని మీద క్లిక్ చేస్తే ఫస్ట్లోకి వస్తారు, మళ్ళీ ఇట్లా క్లిక్ చేస్తే చివరికి వెళ్ళిపోతారు వీడియో చివరికి. మనం ఈ విధంగా ఒకసారి ప్లే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం వీడియోని ఇక్కడ నుంచి ప్లే చేసుకోవచ్చు. ప్లే చేసుకుని అసలు ప్లే చేసుకోవచ్చు, ఇక్కడ పాస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం కావాలంటే దీని మీద క్లిక్ చేస్తే మనకు కింద వస్తుంది అనమాట చిన్న స్క్రీను. మనం ఇక్కడ ప్లే చేసుకొని పైన ఉన్న విషయాల్ని పూర్తిగా డీటెయిల్స్తో సహా కింద చూసుకోవచ్చు అనమాట ఈ స్క్రీన్లో. ఈ విధంగా మనం ఒకసారి ట్రై చేయండి. ఇది ఎందుకంటే మనం వీడియోని పర్టికులర్గా అబ్జర్వ్ చేయడానికి ఇది ట్రిక్ అనేది అద్భుతంగా వర్క్ అవుతుంది. దీని మీద క్లిక్ చేస్తే మళ్ళీ వీడియో అనేది మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. మనం వీడియోని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎట్లాగో తెలుసు, షేర్ బటన్ మీద వచ్చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంటుంది. క్వాలిటీ ఇక్కడ మనకి ఎంత క్వాలిటీ కావాలంటే అంత క్వాలిటీ పెట్టేసుకొని మనం దీన్ని వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పినవన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కైన్మాస్టర్ అనేది మనకు వస్తుంది. ఇక్కడ ఇప్పుడు దీని మీద క్లిక్ చేసి మనం కెమెరా అంటే మన కెమెరా నుంచి ఫోటో తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, నేను చూపిస్తాను అది కూడా ఏ విధంగానో. ఇక్కడ కెమెరా నుంచి మన ఫోటో అనేది తీసుకోవచ్చు. మనకు కావాలంటే ఈ విధంగా ఫోటో తీసుకోవచ్చు, అదేవిధంగా వీడియో కూడా తీసుకోవచ్చు. దీని మీద క్లిక్ చేసి ఈ విధంగా మనం దీంట్లోంచి యాడ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే స్టోర్ అనమాట. మనకు దీంట్లో కావాల్సిన ఎఫెక్ట్స్ ఫిల్టర్స్ అనేవి ఇక్కడ నుంచి కొనుక్కోవచ్చు. దానికి ఏం చేయాలంటే మన మొబైల్లో డేటా ఆన్ చేయాలి, అదేవిధంగా మనీ కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. దీంట్లో చూసుకుంటే ఇంకా చాలా సెట్టింగ్సే ఉంటాయి. టెక్స్ట్ గురించి చెప్పాను, హ్యాండ్ రైటింగ్ గురించి చెప్పాను. హ్యాండ్ రైటింగ్ ఏంటంటే మనకు కావాల్సింది ఇక్కడ రాసుకోవచ్చు. ఎరైజర్ గురించి ఫస్ట్ వీడియోలో చెప్పాను. అవన్నీ ఒకసారి ట్రై చేయండి, మనకు ట్రై చేస్తే అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఇట్లా వీడియో ఉంది, వీడియోకి స్టార్టింగ్లో మనం ఏదైనా ఫోటో యాడ్ చేయాలంటే ఏం చేయాలంటే ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ మీడియాలోకి వెళ్ళిపోయిన తర్వాత ఫోటో అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్ నుండి మనకి ఎండింగ్ పొజిషన్కి రావాలంటే ఏం చేయాలంటే దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఈ షేప్ మీదకి వచ్చేసిన తర్వాత ఈ విధంగా మనం క్లిక్ చేస్తే స్టార్టింగ్ టు ఎండింగ్ పొజిషన్ అనేది ఒకటే వస్తుంది అనమాట. ఈ విధంగా మనం యాడ్ చేసుకోవచ్చు. చివరిలో యాడ్ చేసుకోవాలంటే చివరికి వచ్చేసిన తర్వాత మీడియా బటన్పై క్లిక్ చేసి మనం అక్కడ ఫోటోని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. వద్దనుకుంటే దాని మీద ప్రెస్ చేయండి, డిలీట్ చేయండి. డిలీట్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏదైనా ఇంకా కైన్ మాస్టర్లో ఏదైనా కొత్త ఫ్యూచర్ గురించి తెలియకపోతే, అంటే నేను చెప్పకపోతే ఈ వీడియోలో నన్ను అడిగినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.